इक विवेक हत्य केस भास्कर रेड्डी बेल पिटिशन पै ने सीबीआई कोर्ट तीर्पन भास्कर रेड्डी की बेल इवद्दनी निन्न ऐदुन सीबीआई कौंटर दाखिल चेसिंदे। भास्कर रेड्डी बेल पिटिशन पै कौंटर लो सीबीआई पलु अंशालु प्रस्तावించింది। वैएस अविनाश रेड्डी सीबीआई 8వ నిందితుడిగా చేర్చింది। కుట్ర సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ కౌంటర్లో వెల్లడించింది। తండ్రి కుమారుడు కలిసి దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నించారని సీబీఐ ఆరోపించింది। వివేక హత్యకు కుట్ర సాక్ష్యాల ధ్వంసం వెనక దర్యాప్తు సాగుతోందని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది। శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్ హత్యాస్థలానికి వెళ్ళారని సీబీఐ వివరించింది। అవినాష్ శివశంకర్ రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని సీబీఐ తెలిపింది। ఉదయం 5:20 కంటే ముందు గంగిరెడ్డి మాట్లాడినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ చెప్పింది। కేసు పోస్ట్ మార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్ శివశంకర్ రెడ్డి చెప్పారని సీబీఐ బయటపెట్టింది। सीबीआई की कोर्ट को एमी चपद्दी दस्तगिरी प्रलोभ पेटे प्रयत्चार कौंटर पे प्रलोभ पेटे अविनाश भास्कर रेड्डी शिवशंकर रेड्डी प्रयत्चार सीबीआई तेपिंदे। विवेक हत्या विषय सीएम जगन को उदय आरंबाव कंटे मुदे सीबीआई पुनरुद्घाटन विवेक पीए बैठक चपक मुदे जगन को गर्तमान सीबीआई वे भास्कर रेड्डी की बेलिस्ते दर्याप्त कीलक साक्षुन प्रभावित सीबीआई ఆందోళన వ్యక్తం చేస్తుంది। కణప పులివెందుల్లో భాస్కర్ రెడ్డి ప్రభావితం చేయగల వ్యక్తిని భాస్కర్ రెడ్డి బయట ఉంటే పులివెందుల్లో సాక్షులు ప్రభావితమైనట్టేనని సీబీఐ తేల్చి చెప్పింది। సాక్షులను ఆధారాలను ప్రభావితం చేస్తే కేసుకు పోర్చలేని నష్టం జరుగుతుందని సీబీఐ ఆందోళన వ్యక్తం చేస్తుంది। దర్యాప్తుకు సహకరించానని భాస్కర్ రెడ్డి చెప్పడం అబద్ధమని సీబీఐ స్పష్టం చేసింది। ఏప్రిల్ 16 నుంచి జైలులో ఉన్నంత మాత్రాన బెయిల్ ఇవ్వడానికి కారణం కాదని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది। దస్తగిరి విషయంలో దర్యాప్తు నిష్పక్షపాతంగానే ఉందని సీబీఐ ప్రకటించింది। దస్తగిరికి కడప కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని సీబీఐ గుర్తు చేసింది। రక్తం తుడవక ముందే ఫోటోలు వీడియోలు తీశారని సీబీఐ కౌంటర్లో తెలిపింది।